विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। इप्पुडु मनं ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ రండి ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అవి చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనే విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది. అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తరహాను బట్టి, మీకు అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి. అనేక రకమైన కష్టాలు, ఇంతకుముందు కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అనేక రకాల కష్టాలు, అంటే ఇబ్బందులు జరిగాయి మీకు. కానీ ఇక్కడి నుంచి అలా జరగదు. ఎప్పుడైతే మీ గురుడు 20వ తారీఖు తర్వాత నుంచి మీ కుంభరాశిలోకి వస్తున్నాడో అప్పటి నుంచి పవర్ ఉంటుందండి. 1 సంవత్సరం పాటు మీరు వెనక్కి తిరిగి చూసుకోరు. ధైర్యం, శౌర్యం, పీడు ఎక్కువ ఉంటాయండి. తెలివితేటలు మీకు ఎక్కువ, స్థిరమైన స్వభావం గలవాళ్ళు. అంటే 20వ తారీఖు వరకు వేస్తాలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి బాధలు ఇస్తాడు. అయినప్పటికీ గురుడు మీకు కుంభరాశిలోకి వెళ్తున్న మూమెంట్సే కాబట్టి నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, శనితో కలిసి ఉన్నప్పటికీ, మీకు ఏలినాటి శని ప్రభావం, దోషం ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం, గురుడు మిమ్మల్ని మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. మీ రాశిలోకి 21 నుంచి వచ్చేస్తారు కాబట్టి, సంపూర్ణంగా ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి 1 సంవత్సరం పాటు మిమ్మల్ని పట్టుకోలేము. అద్భుతంగా ఉంటుందండి. అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటారు. ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు చాలా మటుకు ముఖాన్ని పడడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా, బ్రహ్మాండంగా ఉంటారండి. మీరు చూస్తారుగా, మీరే చెప్తారుగా. ద్వితీయాధిపతి గురుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ధనానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించడు. కానీ శని దృష్టి ఉందండి. సో అప్పుడప్పుడు మాత్రమే మీకు ధనం కొద్దిగా మీ వరకు రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాయి, కానీ వచ్చి తీరుతాయి. కొంతమంది సినిమా వాళ్ళకి, సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవకాశాలు వచ్చినట్టు చేజారిపోతాయండి శని దృష్టి వలన. అలాగే కొంతమంది కొరియోగ్రాఫర్స్ కానీ, లేకపోతే వీళ్ళు ఉంటారు కదా యాంకర్స్, వాళ్ళకు కూడా శని దృష్టి వల్ల అండి వాళ్ళ అవకాశాలు చేజారిపోవడము, లేకపోతే లేటుగా రావడం జరుగుతుందండి. ఇంకా ఫోర్త్ భావంలో రాహు యోగకారకుడు మాత్రం కాదు, కానీ ప్రయాణాలు చేయడానికి మాత్రం అవకాశం ఇస్తాడు. 20వ తారీఖు తర్వాత నుంచి కూడా రవి, అంటే 17 తర్వాత నుంచి రవి, బుధుడు కూడా చూస్తున్నారు కాబట్టి మీ రాశికి సప్తమాధిపతి కూడా చూస్తున్నాడు. అలాగే యోగకారకుడు అనేటువంటి బుధుడు కూడా 4వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి సుఖపడే తత్వం మీకు ఉంది. ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు. మిమ్మల్ని పిలిచి ఆదరించి భోజనం పెడతారు. అంతేకాదండి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం నెమ్మదిగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందండి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, కానీ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఆవిడకి. ఇంకా తర్వాత ఆవిడ అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగానండి ఎడ్యుకేషన్ రంగం అండి. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలండి ప్రతి వాళ్ళు కూడా చదువుతున్నాం కదా అందరం. ఆ ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ. అలాగే టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి అందరూ ఉంటారు కదా, వాళ్ళ వృత్తుల్లో స్థిరపడతారు. ధనాదాయం కూడా బాగుంటుంది, స్థిరమైన ఆదాయం ఉంటుంది. మీరు తర్వాత గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ, వస్త్రాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ, ల్యాండ్స్ కూడా కొనుగోలు చేస్తారు. అలాగే వస్త్ర వాహనాలు కూడా 4వ భావం బాగుంటే ఎక్సలెంట్గా కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని జనాలు చేస్తారు కూడా. తర్వాత వ్యవసాయదారులకు చూస్తే విషయంలో వస్తే వాళ్ళకి పంట సకాలంలో అందడము, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్గా ఉండడము, వాళ్ళకి ఒక విధంగా ఇబ్బంది పడకుండా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. రైతు లేకపోతే మనం లేము కాబట్టి రైతు మేలే మనం కోరుకోవాలండి. రైతు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా ఆయన మంచిగానే వాళ్ళు ఉంటారు. ఇంకా 6వ భావానికి వస్తే 6వ భావానికి శని దృష్టి ఉంది కాబట్టి ప్రయాణాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు నీటి జోలికి వెళ్ళకండి, నీటి కన్నా కనిపిస్తోంది. మీ మేనమామల విషయంలో కూడా కొద్దిగా ఆర్థికంగా గాని లేతే ఆరోగ్యపరంగా గాని కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. అంతే కాకుండా మీ శత్రు భయం కూడా ఉందండి, శత్రువులు కూడా మీకు ఉన్నారు, అంతర్గత శత్రువులు ఉన్నారు. రుణాలు చేయడం కూడా అప్పుడప్పుడు రుణాలు చేయడానికి అవకాశం ఉంది. సప్తమ భావానికి గురుదృష్టి 20 తారీఖు తర్వాత నుంచింది కాబట్టి పర్ఫెక్ట్. అంటే ఏంటంటే మ్యారేజ్ అవకాశాలు ఎక్కువ, మీ ఇంట్లో శుభకార్యాలు నవంబర్ నుంచే మొదలైపోతాయి, 20 నుంచి కూడా అధికంగా మొదలైపోతాయి. బంధువులు రావడము, వాళ్ళు సంతోషాలుగా ఉండడము, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడము, ఇవన్నీ బ్రహ్మాండంగా సప్తమ భావానికి బ్రహ్మాండంగా గురుదృష్టి ఉండడమే. మీ సప్తమాధిపతి కూడా లాభస్థానంలో దశమాల్లోనూ ఉన్నాడు, లాభంలోకి వస్తున్నాడు. ఇంకా భయం ఏలండి అంటే మీరు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. మీ వివాహ శుభకార్యాలు చేస్తున్నారు కదా, గ్రాండ్గా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ సప్తమాధిపతి లాభస్థానంలోకి 17 నుంచి వచ్చేస్తున్నాడు కదా, పర్ఫెక్ట్ అనమాట. శుభం, చాలా బాగా చేస్తారు, గ్రాండ్గా చేస్తారు, డబ్బులు వెదజల్లుతారంటారు సరే, అలాగా మంచిగా చేస్తారు. అంటే ఎవరికి ఏ లోటు రాని కూడా చూసుకుంటారు. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. పైగా అదృష్టం కూడా ఒకళ్ళ వల్ల ఒకళ్ళు తోడవుతుంది. యాత్రలు చేస్తారు, సప్తమ భావం బాగుంటే యాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ. అది కూడా ద్వారకా కానీ గుజరాత్ కానీ, అంటే జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటారు కదా, నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, వీళ్ళు చేసుకోబోతున్నారు చాలామంది. అలాగే సౌత్ ఇండియన్ టూర్స్ కూడా వెళ్ళబోతున్నారండి. వెంకటేశ్వర యొక్క దర్శనం కూడా ఖచ్చితంగా మీరు చేసుకుంటారు కూడా. ఇంకా అష్టమ భావం వద్దామండి. అష్టమ భావం అధిపతి బుధుడు కూడా మీకు యోగకారకుడైనటువంటి బుధుడు పంచమ భావాధిపతి అష్టమాధిపతి అయ్యి 9వ భావంలో ఉండడము, 9వ భావంలో కుజుడితో పాటు రవి కూడా ఉండడం వలన ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి. అంటే 9వ భావం బాగుంది అంటే రాజకీయ నాయకులకి పర్ఫెక్ట్గా బాగున్నట్టే. అంటే కొత్త కొత్త పదవులు వాళ్ళు అలంకరిస్తారు, వాళ్ళ మాట చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ నెల మొత్తం, కార్తీక నెల మాసం మొత్తం కూడా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ పాయింట్ వాళ్ళదే, ఎందుకంటే గురుదృష్టిలో ఉంది కదండి. మనం వాళ్ళు ఎలా తీసేస్తాం, రవిగుజుల కాంబినేషన్ కదా. ఎక్కడైతే దశమస్థానంలో రవిగుజుల కాంబినేషన్ గురుదృష్టి ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ రాజకీయ నాయకులు, రాజకీయ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 9వ భావంలో రవి బుధులు కూడా ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఎడ్యుకేషన్ రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్తారు, ఫారిన్. అలాగే అనేక రకాలుగా సినిమా ఫీల్డ్ కానీ చెప్పాం కదా, ఇందాక చెప్పినట్టు సినిమా ఫీల్డ్ లేదా టీవీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా లేదా అనేక రకాలుగా ఉద్యోగస్తులు కూడా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. 9వ భావం బాగుంది కాబట్టి తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు బ్రహ్మాండంగా పెంచి తీరుతారండి. ఆయన యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కింద జన్మ చేసిన సుకృతం, పూర్వజన్మ సుకృతం బ్రహ్మాండంగా ఉంది. రవి కుజ బుద్ధులు కాంబినేషన్ ఎక్సలెంట్, అందులో ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, పర్ఫెక్ట్గా ఉంది. పీఠాధిపతులను కలుస్తారు, అలాగే గురువులను సందర్శిస్తారు, తీర్థయాత్రలు చేసుకుంటారు. తీర్థయాత్రలు చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు ఏంటి, దేవుని చూసే అవకాశాలు వస్తాయి. అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో కూడా పెట్టుబడులు పెట్టి తీరుతారు, సో లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమస్థానానికి వస్తే దశమస్థానంలో రవి బుధ కేతులు ఉన్నారు. రవి బుధ కేతులు ఎప్పటి నుంచి ఉన్నారు, 17వ తారీఖు నుంచి రవి వచ్చేస్తున్నాడు. 17వ తారీఖు తర్వాత నుంచి అండి అద్భుతం అండి. ఇందాక మీకు చెప్పినట్టుగానే రాజకీయ రంగంలో వాళ్ళు కూడా ఇక్కడ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. 17వ తారీఖు తర్వాత రవి కేతువులు కుజుడులాగా యాక్ట్ చేస్తారు కాబట్టి, పైగా కుజుడు హౌస్లోనే ఉన్నారు కాబట్టి యోగాని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అంటే ఏంటయ్యా అంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి వాళ్ళ లగ్నాల రీత్యా రాజకీయాలు అంటే పొలిటికల్ రంగంలో మార్పులు వచ్చి వీళ్ళకి అభివృద్ధి కలుగుతుంది. నూతన పదవులు అలంకరిస్తారు, ధనాదాయం బాగుంటుంది, ఎప్పుడు తృప్తిగా నవ్వుతూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. దశమంలోనే రవి బుధులు కేతువులు ఉండడం వలన, బుధులు కూడా ఉండడం వలన ఫైనాన్స్ రంగంలోనండి అద్భుతంగా రాణిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. రవి కాంబినేషన్ కాబట్టి, కేతు కాంబినేషన్ కాబట్టి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లోను, సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, అలాగే గ్రూప్స్ రాసేవాళ్ళకి, అనేక రంగాల్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. మీరు ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ వెళ్తారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది, ధనం పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బ్రహ్మాండంగా పొందుతారు. మీరు ఉన్నతంగా పదవులు అలంకరించడానికి అవకాశాలు ఎక్కువ. దశమ భావం బాగుందంటే మీ రాశి తర్వాత అత్యంత బలమైనది దశమస్థానం. లగ్నం తర్వాత బలమైనది అంటే దశమస్థానం కదా, రవి ఉన్నాడు కదా, పవర్. సో మీ రాశికి యోగకారుడు కాకపోయినా దశమంలో రవి యోగించి తీరుతాడు. దిగ్బలుడు, కేతు కూడా అంతే కుజుడిలో యాక్ట్ చేస్తాడు. దిగ్బలుడు అంటే పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చెప్పిందే వేదం. అలాగే లాభంలో శుక్రుడు అండి, మీ రాశికి అత్యంత యోగకారకుడు. లాభంలో ఉండడము, పైగా ధనురాశిలో ఉండడం విశేషమైన యోగం కాదు. అయినప్పటికీ కూడా విశేషించి ధనలాభాన్ని ఇవ్వడానికి మీకు అవకాశాలు ఎక్కువ. అంటే ధనాన్ని మీకు ఇచ్చి తడతాడు, అంటే ప్రాఫిట్స్ని ఇస్తాడు, లాభాలను ఇస్తాడు. మీకంటే పెద్దవాళ్ళని, అక్కల్ని కానీ అన్నయ్యలు కానీ ఉంటే వాళ్ళకు కూడా అభివృద్ధి కలగించడానికి అవకాశం ఎక్కువ. అవిచ్ఛిన్నమైన సంపదలు నెమ్మదిగా ఇవ్వడానికి అవకాశం ఉంటాయి, గ్రాడ్యువల్గా పెరుగుతాయి. మీ ఇంట్లో సేవగా జనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఈ విధంగానండి భాగ్య రాజ్య లాభాధిపతులు కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగున్నాయి. యాక్చువల్గా నవంబర్ నుంచే చాలా బాగుంది. నవంబర్ 5 నుంచి కూడా మన కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. 21 నుంచి గురుడు కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాడు. కాబట్టి సంవత్సరం పాటు అండి మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా ధనాదాయం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. మీ ఏళ్ళ ప్రభావం కూడా చాలా మనకు తగ్గుముఖం పడుతుంది. కాకపోతే అంటే శనివారం పూట మీరు ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయించుకోవడం, లేదా ఆయనకి సింధూరం రాయించడం, తమలపాకులతో పూజలు, లేదా చండీ హోమం కానీ ఆంజనేయ స్వామి హోమం చేస్తారు అమావాస్య పూట, అది చేయించుకోవడం కానీ అనేక రకాలుగా ఆంజనేయ స్వామి పూజిస్తే శనివారం పూట శని వలన వచ్చే దోషాలు కూడా పోతాయి. దోషాలు ఏమొస్తాయి? కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేక రకాలుగా సమస్యలు రావడం జరుగుతుంది. సో ఈ రకంగానండి మీరు చాలా ఒక సంవత్సరం నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఈ నెల నుంచి అద్భుతంగా రాణించి తీరుతారు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు తీర్థయాత్ర కూడా చేస్తున్నారండి. ఇందాక చెప్పాను కదా, చాలా తప్పకుండా చేస్తారు, తీర్థయాత్ర కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామదేవత ఎవరైనా పర్వాలా, అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. బ్రహ్మరమ అమ్మవారిని పూజించడం విశేషమైన యోగం. ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా. శివపార్వతుల అభిషేకం, శివపార్వతులను పూజించడము, కుంకుమ పూజ, చండీ హోమం, రకరకాలుగా పూజలు చేయించుకోవడము, కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడం వల్ల మీ ఇంట్లో కళ్యాణ యోగమే, పుత్ర సంతాన యోగం కలుగుతుంది. తర్వాత ఏమో మీ వివాహ శుభకార్యాలు కలుగుతాయి. అన్ని రంగంలోనూ అభివృద్ధి కలుగుతుంది శివపార్వతుల కళ్యాణమే. అలాగే అన్ని సోమవారాలు కూడా మీరు చేసుకోవడము, ఉపవాసం ఉండడం, అంటే చేసుకోవడం అంటే అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసాలు ఉండడం మీకు తెలుసు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం విశేషించి మీరు దానాలు ఇవ్వాలండి. ఏంటయ్యా అంటే మీ వస్త్రదానము, గోదానము, భూదానము, సువర్ణదానము, అట్లాగే తిలదానము, అలాగే శాలిగ్రామ దానం ఉండేవి. విష్ణువు ఉంటాడు, శివుడిది ఉంటుంది. అది ఇస్తే మాత్రం శాశ్వతమైన విష్ణులోకం కానీ శాశ్వతమైనటువంటి శివలోకం కానీ ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఆ కార్తీక పౌర్ణమి అంత పవర్ఫుల్. ఎందుకంటే చంద్రుడు బలంగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి, పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి కార్తీక పౌర్ణమిని మీకు తెలుసు, ఎవరు మర్చిపోరు నాకు తెలుసు. సో కార్తీక పౌర్ణమి అద్భుతంగా చేసుకుందాం. ఈ నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి ఇంకొక సంవత్సరం పాటు కూడా వెనక్కి తిరిగి చూసుకోరని, అద్భుతంగా ఉంటారని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.